హలో వెల్కమ్ టు దట్ ఈస్ తేజు. ఇవాళ పాపింగ్ పాప్కార్న్. మనం ఎప్పుడు రెడీమేడ్ పాప్కార్న్స్ని కొనుక్కుంటామండి, అది చాలా కాస్ట్లీ పడుతుంది. మనకి మార్కెట్లో డ్రై కార్న్ కూడా అవైలబుల్లో ఉంటుందండి, ఇక్కడ చూపించే విధంగా ఇది కూడా తెచ్చుకోవచ్చు. చాలా లో కాస్ట్లో పడుతుంది. ఆయిల్, పాప్కార్న్ మసాలా, చాట్ మసాలా, పసుపు, ఉప్పు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేయండి, కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అవ్వగానే స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు డ్రై కార్న్, సాల్ట్ మరియు పసుపు కావాల్సినంత వేసేసి మొత్తం కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేయండి, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మరీ లో వద్దు. కొద్దిసేపటి తర్వాత పాప్కార్న్ పాపింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూపించే విధంగా మీరు పాప్కార్న్ చేసుకునేటప్పుడు ఇలా హోల్ ఉన్న లిడ్ అయినా తీసుకోండి, లేకపోతే మీ దగ్గర ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు. మీకు ఇది చూపించడానికి ఈజీగా ఉంటుందని నేను ఈ బాండ్లీని తీసుకున్నాను. చూడండి పాప్కార్న్ అంతా పాపింగ్ ఎలా అవుతుందో. ఇలా పాపింగ్ అనేది పూర్తిగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి మూత తీసేసి ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేద్దాం. చూడండి పాప్కార్న్ ఎలా పాప్ అవుతున్నాయో. మీ ఫ్యామిలీతో అందరితో ఇలా పాప్కార్న్ తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మసాలా పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక ప్లేట్లో పాప్కార్న్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ని ముందే హీట్ చేసి పెట్టుకోయినదైనా వాడండి, లేకపోతే బటర్ అయినా వాడండి. కొద్దిగా పాప్కార్న్ మసాలా, చాట్ మసాలా రెండు వేసేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. మసాలా పాప్కార్న్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.